సంభవం ధర్మానికి నువ్వే రాజువై న్యాయానికి నువ్వే మూర్తివై ధర్మానికి నువ్వే రాజువై న్యాయానికి నువ్వే మూర్తివై అవినీతినే అణచివై అన్యాయమే తుడిచివై అది నీకే సంభవం 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 మై బ్రదర్ అంటే ఎన్టీ రామారావు గారు ఆయన వ్యక్తిత్వం ప్రత్యేకం, మిగతా వాళ్ళందరితో పోల్చకూడదు. ఆయన ఎదుగుదలంతా నేను చూశాను. నేను కాస్త సీనియర్ని కాబట్టి సినిమాలలో ఆయన వచ్చిన రోజు నుంచి నేను ప్రతి అనుక్షణము ఆయన ఫాలో అవుతూనే ఉన్నాను. ఎందుకంటే ఆయన వచ్చేటప్పటికే నేను బాగా పాపులర్ హీరో. అయితే అందరూ అనుకునేవారు రామారావు గారు స్పృద్రూపి, మంచి వాయిస్ ఉంది, ఎత్తు ఒడ్డు పొడుగు ముఖ కవళికలన్నీ బాగున్నాయి. అంచేత ఈయన వస్తే నాగేశ్వరరావు ప్రభావం కొంచెం తగ్గిపోతుంది అని అనుకుంటూ ఉండేవారు. మనలో ఉన్న టాలెంట్ ఎలా పోతుంది, ఇంకోటి బాగా రావడంలో ఓ పోటీ వస్తుంది, పోటీ రావడం మూలంగా మనకే కూడా మేలు జరుగుతుంది అనుకునేవాడు. ఏంటి నీ కథాకమ్మ మీసో, నువ్వెవరో, ఏ ఊరు, ఎందుకు వచ్చావు? ఇందాక చెప్పాగా, నువ్వు చెప్పావు, నేను ఇన్నాలే. పర్వాలేదు, నిజం చెప్పు. ఇందాక చెప్పింది నిజమే. నిజం రుజువు ఏంటి అంట? ఇదిగో పుల్లడా, నువ్వు ఫలానా అని రుజువు చేసుకున్నావా, పిల్లనిచ్చి పెళ్లి చేస్తా లేదా బుర్రలా కీర్తన పాడిస్తా, ఎందుకు నువ్వెవరు అడగడానికి? అప్పుడే మర్చిపోయావు పుల్లడా, ఇందాక పైకి పంపినప్పుడు మాట్లాడగలేదే. అది వేరు, ఈ పొక్కులు మన దగ్గర వరకు నీకెవరో రుజువు చేసుకో. ఏమిటి రుజువు చేస్తలేదు? ఇదిగో పిల్లలు చూడడానికి అమ్మాయి పంపించిన ఫోటో. ఒకప్పుడు నేను నెల్లూరుకి వెళ్ళాను, అక్కడ సభ జరిగితే రామారావు గారు అభిమానులు గోల్ చేస్తారు, నేను మాట్లాడతాను. అంటే వాళ్ళు ఆయన మాట్లాడాలని, నేను మాట్లాడకూడదని వాళ్ళ అభిప్రాయం. ఎందుకంటే మీరు అభిమానులు, మీరే అభిమానులు రామారావు గారికి అని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి. ఆయన ఏం పిచ్చాడు కదా, ఆయన తెలుసు. నేను చెబుతున్నాను, నేను మీకంటే ఎక్కువ అభిమానిని. మీరు జస్ట్ అభిమానిస్తారు, మీకు అంతకంటే ఎనాలిసిస్ లేదు. నాకు ఎనాలిసిస్ ఉంది. నేను రామారావు గారికి అభిమానం ఎందుకు అయ్యాను? ఆయన రావణాసురుడు చేసి ఎంచేత నన్ను నేను ఎందుకు అభిమానించుకోవట్లేదు? ఆ ఆవేశం నేను వెళ్ళలేదు కాబట్టి. టాలెంట్ నాలో ఉన్నా ఆ పర్సనాలిటీ నాకు లేదు కాబట్టి. దట్స్ హౌ ఐ బికేమ్. అందరూ రావణ్ణి మెచ్చుకుంటారు కానీ రావణాసురుడిని మెచ్చుకోరు. కానీ రావణాసురుడిని కూడా మెచ్చుకునే విధంగా తయారు చేసి ఆయనే పిచ్చర్ తీశాడు. తాత చెప్పమంటావా? ఇంతకు ముందు ఒక అపూర్వ సుందరి ఆ శివాలయంలో శివ సంకీర్తనం చేస్తుంది తాత. శివాలయంలో శివ సంకీర్తనం, ఒకనొక అపూర్వ సుందరి. మనవడా మనవడా, ఎంత వెర్రివాడో మనవడా. పార్వతిని మించిన అపూర్వ సుందరి ఈ ప్రపంచంలోనే లేదు. ఓ, అయితే ఆమె పార్వతి. తాత సాముత్రికాల వీధులు ఆమె నివాసస్థానం ఎక్కడో కనిపెట్టలేదా? ఒకటి, ఆయన సాంఘిక చిత్రాల్లో నటించాడు. కొన్ని స్టూడెంట్ వేషాలు వేసినప్పుడు మరీ ఎత్తు ఒడ్డు పొడుగు ఎక్కువ ఉన్నాడు కదా, ఆయన స్టూడెంట్ వేషాలు అంత యాక్ట్ చేసినా పర్సనాలిటీ అంత నప్పవేమో అని అనుకునేవాడిని. అంటే సపోజ్ నేను దుర్యోధనుడు వేస్తే మీరు కూడా అట్లాగే అనుకునేవారు. మాటలు బాగానే చెబుతున్నాడు కానీ ఈ మరి దుర్యోధనుడికి రారాజు వేషానికి నాగేశ్వరరావు బాగుంటున్నాడు. నా ఉదాహరణ చెబుతున్నాను. కృష్ణుడు వేయడం కానీ, రాముడు వేయడం కానీ, భీముడు వేయడం కానీ, భీష్ముడు వేయడం కానీ, లేక దుర్యోధనుడు వేయడం కానీ, రావణాసురుడు వేయడం కానీ, యముడు వేయడం కానీ, నా నెగిటివ్ క్యారెక్టర్స్ అన్నీ వేసి పాజిటివ్గా మలిచి వాళ్ళల్లో ఉన్న శక్తి సామర్థ్యాలన్నీ, పాత్ర స్వభావాల్లో ఉన్న శక్తి సామర్థ్యాలన్నీ బయటికి లాగి స్టడీ చేసి చేసినవాడు ఆయన. అదే కాకుండా విశ్వరూపం ఎక్కడంటే నట విశ్వరూపం ఇలా పాత్రలు నెగిటివ్ అండ్ పాజిటివ్ వేయటమే కాకుండా అంత చరిత్ర గల కాంగ్రెస్ని మట్టి కనిపించి 9 మాసాల్లో
చరిత్ర సృష్టించి ముఖ్యమంత్రి అయ్యి అయితుంటే ఆనందం పొందిన వాళ్ళని నేను కూడా. ఎందుకంటే నాట్ దట్ నేను కాంగ్రెస్ వాడిని ఎందుకు ఆయన గెలిపితే అంటే అలా కాదు. కొంతమంది వేళాకోళం చేశారు సినిమా వాళ్ళని. ఆ సినిమా వాళ్ళు వస్తే ఓ జనం చూడడానికి వస్తారు కానీ ఓట్లు వేస్తారా వీళ్ళు అని ఓట్లు కూడా వేయించాడు మా భర్త. గెలిచాడు. తెలుగుతనాన్ని తెలుగు ఆత్మగౌరవాన్ని నిలబెట్టాడు. తెలుగుదేశం తెలుగు భాష ప్రపంచానికి చాటాడు. అచ్చేత దేశ దేశాల్లో ఈరోజున ఆంధ్రప్రదేశ్ అంటే చెప్పుకోదగ్గ విధంగా తయారైంది. ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ మిస్టర్ ఇంజనీర్. అచ్చేత అది ఆ విశ్వరూపం అందులో కనిపించింది. మై బ్రదర్ ఇస్ ఏ బ్రదర్ హూ కెన్ అచీవ్ ఎనీథింగ్. ఆయన బ్రతుకుంటే ఇంకెన్నో అచీవ్ చేయగలిగేవాడని నాకు నమ్మకం. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మస బాగుండాలని మనసార శాంతంగా ఉండాలని కోరుకుంటా. నూటికో కోటికో ఒక్కరో ఎప్పుడో ఎక్కడ